రాజధానిని మారుస్తానంటే ఇది నీ అబ్బగాడు సొమ్ము కాదని చెప్పి ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను. ఈ సావరిన్ గ్యారంటీ మార్చే హక్కు ఏ ప్రభుత్వం లేదు. 175 రావచ్చు వైసీపీకి, కానీ దాన్ని మార్చే హక్కు కూడా లేదు. ఇవాళ రాజ్యాంగంలో మీరు కావాలంటే కొంత అడ్వకేట్స్ కానీ రాజ్యాంగ నిపుణులు కానీ అడగండి. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ మార్చే అధికారం 594 594 సీట్లు వచ్చినా కూడా మార్చే అవకాశం లేదు. కావాలంటే రామ్మోహన్ గారి తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వాలండి, ఆయన ఎంపీగా చేశారు కాబట్టి. అటువంటి సావరిన్ గ్యారంటీ అనేది భారతదేశంలో ఉండబట్టే ఇవాళ ప్రజాస్వామ్యం బతుకుంది. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరియా లాగా ఎవడిచ్చినట్టు మార్చుకుంటే ఇవాళ భారతదేశం ఉండేది కాదు. అటువంటి సావరిన్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత మార్చే హక్కు నీకు లేదు. జీఎన్ రావు కమిటీ కాదు, అడబ్బ కమిటీ కాదు, ఏ కమిటీ వచ్చినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాజధాని మార్చే హక్కు అయితే లేదు. ఇది సత్యం. అయితే అధికారం ఉంది, అధికారులు ఆయన తొత్తులు కాబట్టి మార్చుకోవచ్చు, క్యాంప్ హౌస్ పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో కొన్ని సెక్షన్స్ తీసుకెళ్లొచ్చు, సెక్రటరీ కొన్ని హెచ్ఓడి తీసుకెళ్లొచ్చు. కానీ రాజధాని అనే పదానికి అర్థమైతే ఖచ్చితంగా అమరావతి. అయితే ఇవాళ మనం రాజధాని మార్చినందుకు కాదు మనం మాట్లాడుతుంది. ఈ వైసీపీ అధికారం అంటే రేపొద్దున ఇవాళ నీకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి, నీకు విశాఖపట్నం మీద పగ ఉంది కాబట్టి, విజయవాడ గుంటూరు రాజకీయాల మీద నీ కోపం ఉంది కాబట్టి రాజధాని మార్చావు. నువ్వేం శాశ్వతం కాదు. 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. కొత్త నీకే అధికారంతో ఏ అధికారం మదంతో నువ్వు మార్చేవాడు రాజధాని, అదే అధికారంతో అదే అధికారం ఉపయోగించి మళ్లీ విశాఖపట్నం రాజధానిని ఈ కడప చిత్తూరు తీసుకెళ్లే అధికారం ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రికి ఉంటుంది. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేయమనండి. ఈ వైసీపీ ఎమ్మెల్యేలని మళ్లీ వచ్చే ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే ముఖ్యమంత్రి ఆయన కావాల్సిన చోట అమరావతి రాజధాని మార్చుకోవచ్చు అనే తీర్మానం పాస్ చేయమని చూద్దాం. వాళ్ళు పాస్ చేయలేరు. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి. చట్టం ముందు నిలవదు ఇది. ఎవరైతే రైతులకి గవర్నమెంట్ ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చిందో, ఆ ఏరియాను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చిందో, నువ్వు చేయలేదు కాబట్టి ఈ ఆర్బిట్రేషన్ కింద కూడా కోర్టుకెళ్లి కాంపెన్సేషన్ అధిక హక్కు రైతులకు ఉంది. కానీ అడగాల్సిన అవసరం ఏముందండి? నువ్వు చేసే ఏదో పనికి రైతులు కోర్టుకెళ్లి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? చదవమనండి ఎవరన్నా, వాళ్ళకి ఎమ్మెల్యే చదువు వస్తే. అగ్రిమెంట్లు ఏముంది? ఈ భూమిని మేము డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చి ఇక్కడ ఇవన్నీ పెడతాము, మీ భూములకి వాల్యూ వస్తుందని చెప్పి హామీ ఇస్తేనే రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు తప్ప వాళ్ళ దగ్గరేమో భూమి ఎక్కువ ఉండి ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే చెప్తాడు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే, రైతులు చేకమంటారేంటండి? వాళ్ళు బిజినెస్ చేశారు, ఏమో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయట్లా 40-60 అట్టకు ఇచ్చారు, దాన్ని చేకమంటారేంటి అన్నాడు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యే అంట వాగే ఎమ్మెల్యేని, నీ రైతులు నువ్వు ఏ కాన్స్టిట్యూన్సీ లేతే నువ్వు గెలిచావో అక్కడ నీ రైతుల దగ్గర ల్యాండ్, ఈ హౌసింగ్ కి పూర్ పీపుల్ హౌసింగ్ కి ఇవాళ నీ ప్రభుత్వం తీసుకుంటుంది, అక్కడ మీకు ఓటేసిన వాళ్ళ దగ్గర ల్యాండ్ నువ్వు ఆ ల్యాండ్ పుల్లింగ్ లో తీసుకొస్తే నువ్వు చెప్పిన స్టేట్మెంట్ మేము ఒప్పుకుంటాం. నువ్వు మొగుడు పోతే నీ కాన్స్టిట్యూన్సీ ల్యాండ్ పుల్లింగ్ ని దాని కింద తీసుకురా. వైసీపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అన్నింటిలో కూడా ల్యాండ్ బెంగళూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నా మన ముఖ్యమంత్రి 16 నెలలు ఉన్నాడు, నువ్వు 40 రోజులు ఉన్నావు, నీకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందో చూసుకో భవిష్యత్తులో. జైల్లో ఉన్న నాయకులందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు త్యాగాలు చేయలేదన్న పదాన్ని కూడా వైసీపీ నాయకులు చాలా పరిహాసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఇది రైతుల సమస్యగాను లేదంటే ఇంకో సమస్యగాను మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దుర్గతి. ఆ రోజున రాష్ట్రం విడిపోకూడదని మనం పోరాడాం, 5 సంవత్సరాలు కాలేదు. మళ్లీ ఈ రాజధాని విడిపోకూడదని రోడ్డుకెక్కే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రానికి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని చూసి చాలా మంది బయట రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు నవ్వుతున్నారు. మొన్న మేము షిరిడి వెళ్ళినప్పుడు
ఎయిర్పోర్ట్ లో మన తెలుగు వాళ్ళు ఎవరైతే బాంబేలో సెటిల్ అయ్యారో వాళ్ళు కలిసి చెప్తున్నారు, బ్రదర్ ఇది కనుక బాంబేలో జరిగితే మా శివసేన వాళ్ళ సెక్రటరీ మొత్తం ఇప్పటి తగలబెట్టి ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం సహా మీరు ఎందుకు ఊరుకున్నారో మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. రాష్ట్రం విడిపోయి ఈ రాష్ట్రానికి నష్టం గురించి మాట్లాడకుండా స్పెషల్ స్టేటస్ నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ప్రధానమంత్రి మెడవంచి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు ఆయన. 9th 10th షెడ్యూల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 50 నుంచి 60 వేల కోట్లు మనకు రావాలి తెలంగాణ నుంచి, 6 వేల కోట్లు డిస్కమ్ అప్పులు రావాలి. ఇవేమీ మాట్లాడకుండా ఇవేమీ అడగకుండా జనాన్ని ఒక డైవర్షన్ కి తీసుకురావడం కోసం రాజధాని విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ముఖ్యమంత్రి చాలా చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఒక ట్రాప్ లో పడేశారన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న వాస్తవం. అయితే ఇందాక ఎవరు చెప్పారు మొండివాడని, మొండివాడే కాదు మూర్ఖుడు, రెండు కలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. మొండివాడు ప్లస్ మూర్ఖుడు కలిస్తే మన ముఖ్యమంత్రి. కాబట్టి ఇతనికి చెప్పేందుకు అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఎవరికి ధైర్యం లేదు, చెప్పిన వినే పరిస్థితి కూడా లేదు. ఇతను విశాఖపట్నం రాజకీయంగా టెక్నికల్ గా రాజ్యాంగబద్దంగా న్యాయపరంగా క్యాపిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడానికి కనుక ఇబ్బంది ఉంటే క్యాంప్ ఆఫీసర్ పెట్టుకోవచ్చు ఎవరైనా. ఆ క్యాంప్ ఆఫీసర్ ముసుగులో మొత్తం ఇక్కడి నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. హైకోర్టు ఇతని చేతిలో లేదు, ఎందుకంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు, మార్చలేడు. రాజధాని ఒక నిర్జీవంగా అమరావతికి ఎలాగ ఉంటుంది, యాక్టివిటీ అంతా విశాఖపట్నం జరగబోతుంది, ఇది జరగబోయేది. అయితే మనం ఇవాళ చాలా మంది వివిధ రాజకీయ నాయకులు కూడా మేము మాట్లాడినప్పుడు రేపు 9వ తారీఖు నుంచి కానీ 10వ తారీఖు నుంచి కానీ మేము రాష్ట్రం అంతా అన్ని రాజకీయ పార్టీలు మనతో కలిసి వచ్చిన రాజకీయ పార్టీలతో కలిసి తిరిగి అన్నింటిలో కూడా రౌండ్ టేబుల్ ఇవన్నీ పెట్టి కొంత అవేర్నెస్ తీసుకొద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ ఉద్యమానికి కావాల్సింది తెగింపు. తెలంగాణ ఉద్యమం మళ్ళాగా సత్యాగ్రహాలు చేసో లేదంటే ఇంకోటి చేసో కాదు, కోదండరాం జేఏసీ ఉండగా అతను ఒకటే చెప్పాడు, ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయట్లేదో ఉదయం 50 మందిని తీసుకెళ్లి ఆ ఇంటి మీద టమాటాలు గుడ్లు వేయించేవాళ్ళు, ఒక బ్యాచ్ అరెస్ట్ చేసేవాడు, మళ్లీ మళ్లీ ఇంకో బ్యాచ్ వచ్చేవాడు, సాయంత్రం దాకా ఎమ్మెల్యేని దిగ్బంధం చేసేవాడు, ఎమ్మెల్యేలు ఏరియాలో తిరగకుండా చేసేవాళ్ళు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కనుక అలా చేయగలిగితే ఖచ్చితంగా వాడు పోయి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు. మనం ముఖ్యమంత్రిని అంటూ అనవసరం, మనం చేయాల్సిందల్లా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రాజధానిని ముక్కలు చేయడానికి సమర్థించారో వాళ్ళింటి ముందు ధర్నా చేద్దామని మేము అనుకుంటున్నాం. నేను మా నాయకుడు కూడా అదే చెప్పదలుచుకున్నా, చూద్దాం ఎన్ని 100 మందిని 80,000 మందిని అరెస్ట్ చేస్తాడో, ఎన్ని జైళ్లు పెడతాడో చూద్దాం. ఈ ఎమ్మెల్యేలు ఇంట్లో సన్సెట్ సన్ రైజ్ చూడకుండా ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు మమ్మల్ని రక్షించిన మహాప్రభు ఈ రాజధాని మాకు అవసరం అవుతుంది, నువ్వు రిజైన్ అయినా చేయి, అమరావతి ఉద్యమంలో పాల్గొ, రెండు ఆప్షన్లు ఇవ్వాలి తప్ప మూడు ఆప్షన్లు ఇవ్వకూడదు. బోస్టన్ కంపెనీ ఏం చెప్పిందండి, రెండు ఆప్షన్లు ఇచ్చింది, ఏ బి ఇస్తూ బిఏ నువ్వు ఫాలో అవ్వమంది, అలాగే ఎమ్మెల్యేలు కూడా రెండు ఆప్షన్లు ఇద్దాం, మనం రిజైన్ చేయి లేదంటే ఉద్యమంలో వచ్చి పాల్గో, మూడు ఆప్షన్ ఇవ్వకుండా అలా చేయగలిగితే ఈ మొండివాడు మూర్ఖుడు మాట వింటాడు తప్ప ఈ సత్యాగ్రహాలు లేకపోతే ఇవి చెయ్యొద్దని నేను చెప్పను, ఇది ప్రజలు మోటివేట్ చేయడానికి కావాల్సిందే. కానీ అంతిమంగా ఆ తెలంగాణ చేసిన ఉద్యమంలో చేసిన ఉద్యమాల్లో కార్యక్రమాలే ఇవాళ ఈ రాజధాని ప్రభుత్వానికి బుద్ధి చెప్తే తప్ప మనం నష్టపోయి మనం బాధపడి వాడిని సొగబెట్టే మార్గంలో కనుక వెళ్తే ఉద్యమం సక్సెస్. ఎందుకంటే నేను సమగ్రాక్ష ఉద్యమాన్ని పూర్తిగా దాన్ని 0 నుంచి 100 దాకా తీసుకెళ్లి పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. మనం 53 ఉద్యమం చేసినా కూడా ఎక్కడా ఒక బస్సు మీద రాయలేదు. నేనైతే చెప్పాను వైలెంట్ గా ఎవడన్నా ఉద్యమం చేస్తే ఆ రోజు ఉద్యమం ఆపేస్తామని. ఒక లాంగ్ రన్ ఉద్యమం చేయాలంటే వైలెంట్ గా చేయలేము, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి చేయాలంటే ఖచ్చితంగా ఆ రకమైన చేయాల్సిందే. మన ముఖ్యమంత్రి మీద అటాక్ అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, మొన్న కూడా ఆక్టోబర్ సెక్యూరిటీ పెంచుకున్నాడు ఆయన, ఇంటి దగ్గర 144 ఉంది. కాబట్టి మనం ఎన్నుకున్న ప్రజానిధులు 150 మంది ఆయనకి ఇచ్చాం కాబట్టి
ఆ 150 మంది ఎమ్మెల్యే సంగతి చూద్దాం. వాళ్ళు పోయి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు, అయ్యా మా పరిస్థితి దారుణంగా ఉంది, నువ్వు అమరావతిని మార్చొద్దని చెప్పుకునే పరిస్థితి ఎమ్మెల్యేల మీద తేవాలంటే మా ప్రభాకర్ లాంటి నాయకత్వంలో ఎమ్మెల్యేల ఇల్లు చుట్టుముడతాం, వాళ్ళ సంగతి తేలిద్దాం. దానికి మీరందరూ సహకరించాలి. ఇవాళ చాలా మంది ఏమో ఏమవుతుందో భయపడతారు, ఏమీ కాదు. ఒకటి చేస్తే తప్ప, ఊరంతా చేస్తే చట్టం. కాబట్టి ఊరంతా పోయి ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచుంటే వాళ్ళు పీకేది ఏం లేదు. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? బెదవాడలో 17 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది వైసీపీ అభిమానులు ఉన్నారు, 12 లక్షల మంది ఇవాళ రాజకీయం ఈ రాజకీయంగా రాజధాని మార్చుతున్నాళ్ళే, 12 లక్షల మంది అరెస్ట్ చేసే దమ్ము అంత శక్తి విజయవాడ పోలీసులకు ఉందా చూద్దాం. అది కూడా మనం కాబట్టి దీనికి మార్గం కాలుకు ముందేస్తే దెబ్బ తగిలితే కాలుకే మనం ముందరేయాలి తప్ప ఎక్కడ చేతికి విరాస్తే తగ్గేది కాదు. అయితే ఇవి ఈ సత్యాగ్రహాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన రావడానికి. ఎందుకు రాజధాని మార్చకూడదంటే విశాఖపట్నం మీద ప్రేమ కాదు ఆయనకి, లేదా ఇంకోటి కాదు, రాజ్యాంగబద్ధంగా సావరిన్ గ్యారంటీ, 2000 రూపాయలు మీరు బజార్ తీసుకెళ్తే 2000 రూపాయలు ఎలా పే చేయాలనే గ్యారంటీ ఉందో, ఈ అమరావతి కట్టడం రాజ్యాంగ పరిరక్షణ రక్షణ హామీ ఉంది కాబట్టి ఈ మూర్ఖుడికి మార్చే హక్కు లేదు. ఆ చట్టబంగారం పోరాడతాం, కానీ రాజకీయంగా ఈ ఎమ్మెల్యేల సంగతి కనుక చూడకపోతే ఈ రాజ్యం మారదు, ఈ ఆలోచన మారదు. దానికి మీరందరూ సహకరించాలని చెప్పి మరి అటువంటి ఉద్యమం త్వరలోనే మేము తయారు చేయబోతున్నాం. మేము ఈ రోజు కాదు రేపైనా చంద్రబాబు గారు కలిసి అన్ని రాజకీయ పార్టీలతో కూడా అవసరమైతే ఇంకో సమావేశం ఏర్పరిచి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు ముట్టడి చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. మరి దాని మీద అభిప్రాయం మరి అన్నగారు ఏం చెప్తారు చూద్దాం. ఆయన మాట్లాడేటప్పుడు మరి ఈ రోజున ఈ నిరాహార దీక్షకి ముందు వాళ్ళ ఎమ్మెల్యేతో ఎందుకు మనమే స్టార్ట్ చేద్దాం ఇక్కడ వెస్ట్ సెంట్రల్ ఎమ్మెల్యేతో. కాబట్టి ఈ రోజున ఈ 24 గంటల నిరాహార దీక్షకి ఎవరైతే సహకరించి వచ్చారో అందరికీ, అలాగే ఈ ఉద్యమానికి చాలా మంది ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆర్థిక సహాయంతో ఇవాళ పెద్దగా ఉపయోగం లేదండి, ఇది డబ్బుతో చేసే ఉద్యమం కాదు, ఇది ఒక కమిట్మెంట్తో చేయాల్సిన ఉద్యమం. ఆ ఉద్యమానికి మీరు రండి, ప్రత్యేకించి పెనుమల్లి కృష్ణారావుపై వీర చౌదరి గారు వచ్చారు, వారికి కూడా ఈ శిబిరానికి మేము ఆహ్వానం చెప్తూ మరి ప్రత్యేకించి యువత అది సమాజం చేసిన తప్పో మనం చేసిన తప్పో తెలియదు కానీ మన పిల్లలను అయితే సమాజాన్ని దూరంగా పెంచుతున్నాం. ఒక ప్యాకేజ్ 5 నుంచి 10 దాకా ఒక స్కూల్లో, ఇంటర్మీడియట్ ఆ చైతన్య నారాయణలో, ఇంజనీరింగ్ అవ్వగానే అమెరికా పంపించేస్తున్నాం. ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది. అంటే వాళ్ళని ఇవాళ మరి ఉద్యమంలో తీసుకోవాలని బాధ్యత ఉంది పేరెంట్స్గా. అలాగే మిగతా యువత టెక్నికల్గా ఐటీఐలు పాలిటెక్నిక్లు డిగ్రీలు చదువుకున్న యువతకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు అనే విషయం మర్చిపోండి. ఏదైతే చంద్రబాబు అనే విజన్ ఉందో ఆ విజన్ ప్రకారం పోయి ఉంటే 2024 కాకపోతే 2025 ఈ రాష్ట్రంలో కనీసం 5 నుంచి 10 లక్షల మందికి యువతకు ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇదేదో ఒక సెక్షన్కి సంబంధించింది, అమరావతి రైతులకు సంబంధించిన భావన అయితే మనలోంచి ఫస్ట్ తీసేయాలి. ఇది రాష్ట్రానికి సంబంధించింది, యువతకు సంబంధించింది. వాళ్ళ భవిష్యత్తు కావాలంటే ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థని మనం ఫేస్ చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థకి బుద్ధి చెప్తే తప్ప ఈ అమరావతి ఇక్కడే ఉండదనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి.